ప్రకృతి ఒడిలో ప్రపంచంకి మీ అందరికీ స్వాగతం నమస్తే నేను శ్రీవనిత మైథిలి హరిపురం గ్రామం నుండి నేను ప్రకృతి వ్యవసాయ రైతును ఈరోజు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నవారు తను మా నానమ్మ ఇటువైపు చూస్తుంది అక్కడ కూర్చున్న తనేంటంటే మా అమ్మగారు పుష్పలతాదేవి ఈవిడనేమో మా నానమ్మ వజ్రమ్మ అయితే మేము ఏంటంటే మా చేల్లో ఉన్న మునగ చెట్ల మునగ చెట్లు రెండే అండి ఆ చెట్లకు గాసిన కాయలన్నీ తెంపాము సో మునగ విత్తనాలు ఇప్పుడు సేకరిస్తున్నాము ఈ మునగ చెట్టు సపరేట్ పేరేంటి ఏవేవో రకరకాల పేర్లన్నీ బయట నాకు వినబడుతున్నాయి కానీ నాకు అసలు ఏ పేరు తెలీదు ఇది మేము ఒక నాలుగైదు సంవత్సరాల నుండి మేము పెంచుకుంటున్న చెట్టు సో ఈసారి విత్తనం అనేది సేకరిస్తున్నాము లోకల్ విత్తనం మేము మా పక్కూర్లో తెలిసిన మామయ్య వాళ్ళ దగ్గర తెచ్చి విత్తనాలు తీసుకొచ్చి పెట్టాక చాలా చెట్లు పెడితే అందులో రెండు చెట్లు మాత్రమే లాస్ట్కి పెద్దగా అయ్యి ఇలా కాయలు అనేది రావడం జరిగింది అంటే మిగిలిన విరిగిపోవడము వేరే వాళ్ళు విరిచేయడం ఇట్లా రకరకాలుగా జరిగిపోయింది సో ఇప్పుడు మాత్రము ఒక పెద్ద బస్తాడు మునక్కాయలు తీసుకొచ్చాము మునగ విత్తనాలు తీసి ఇందులో నుండి మంచి సెలెక్ట్ చేయడము ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మునగ విత్తనాలు చేస్తున్నాము సో ఇదండి మునగ విత్తనాలు సో అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అంటే ఒక్కొక్కటి కూడా కాయలు ఏంటంటే మంచి లావుగా ఉన్నాయి అన్నమాట లావుగా పొడవుగా ఉన్నాయి ఒక్కొక్క కాయ మంచి లావు పొడవుంది సో మునగ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అది మన అందరికీ తెలిసిందే మునగ వల్ల చాలా ఎన్నో లాభాలు ఉన్నాయి అవి సపరేట్గా నేను ఇది అది అని చెప్పాల్సిన పని లేకుండా మీరు యూట్యూబ్లో లో చూడండి మనకి మునగ కూర సాంబార్లోనూ మునగ పులుసు మునక్కాయ పులుసు వండుకుంటాము సో ఐరన్ కి చాలా మంచిది అని మునగ గురించి చెప్తూ ఉన్నారు ఇప్పుడు డాక్టర్లు అయితే మునగాకు పొడి మునగాకు రసము మునక్కాయలు ప్రతి ఒక్కటి వి చాలా ఉపయోగాలు చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు మీరు మీ ఇంట్లో మీ ఇంట్లో వేసుకున్నా కూడా అంటే మీ ఇంట్లోకి మీరు చిన్నగా మీకు ఇంటి పక్కన ప్లేస్ ఉన్నా కూడా అక్కడ అయినా మీరు కొన్ని మునగ చెట్లు పెంచుకోండి మీకు గనుక మీరు రైతు అయితే మీరు వ్యవసాయం ఉన్న రైతు అయితే మీ పొలం గట్ల పక్కన మీ బావి చుట్టూత అలా కూడా మీరు మునగ చెట్లను పెంచుకోండి మునగ ద్వారా మనకు ఆదాయానికి ఆదాయం ఉంటుంది మునగ ఆకులు కూడా భూమిపైన పడి మంచి సహజమైన ఎరువుగా తయారవుతుంది భూమికి నత్రజని అందించే సహజమైన ఎరువుగా కూడా అవుతాయండి సో ఈ రోజు ఏంటంటే ఇట్లా మునగ విత్తనాలు సేకరిస్తున్నాం మేము సో ఇది ఎప్పటిన ఎప్పటికప్పుడు అన్ని తీసుకొచ్చి కుప్పగా చేశాక ఇలా చేస్తున్నాము సో దేశీ విత్తనాల్ని సేకరించడంలో నాకు మా నానమ్మ అమ్మ ఇద్దరు హెల్ప్ అవుతున్నారనమాట సో సో ఇలా నేను ఇంకా ఈ దేశీ విత్తనాలు అన్ని రకాల విత్తనాలను ఇంప్రూవ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాను అందరికీ దేశీ విత్తనాలు అందుబాటులో తీసుకురావాలని సో సో ఇంతే అండి ఈ వీడియో సో విత్తనాలని మీకు మన దేశీ విత్తనాన్ని వాడుకుందాము దేశీ విత్తనాన్ని మనం కాపాడుకుందాము సో దేశీ విత్తనాల్ని మనం అభివృద్ధి చేసుకుందాము సేవ్ దేశీ సీడ్స్ సేవ్ దేశీ కౌస్ సేవ్ ఫార్మర్స్ సేవ్ నేచర్ అంటే మనము మన విత్తనం మన ఎరువులు మన పంట మన ధాన్యం మన బ్రతకు మన సొంతగా మనం మన మనం బ్రతకాలన్నమాట వేరే కంపెనీల పైన ఎవరెవరో పైన ఆధారపడడం కాదు మనం కేవలం ప్రకృతి పైన మన ప్రకృతి మన తల్లి ఈ విశ్వానికి మొత్తాన్ని తల్లి ప్రకృతి మాత సో ప్రకృతి పైనే మనం ఈ పంచతత్వాలపైన ఆధారపడి జీవించాలి సో అదే సహజమైన జీవన విధానం అండి అందులో భాగంగా మనం అన్నీ కూడా దేశీ విత్తనాల్ని సంరక్షించుకోవాలి ఎవరికి వాళ్ళు ఇది అందరము మొదలు పెట్టాల్సిన పని ఏ ఒక్కరో చేసి మిగిలిన వాళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం అని కాదు ఎవరికి వాళ్ళు కొంచెం కొంచెంగా మొదలు పెడితే చినుకు చినుకు కలిసి ఒక పెద్ద వరదగా మారి పెద్ద చెరువుగా అలా తయారవుతుంది కదా ఆ రకంగా ఇది అందరూ ఎవరికి వారిగా చేయాల్సిన పని రైతులుగా అయినా కూడా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళైనా కూడా సో మునగ విత్తనాలు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు వీటి రేట్లు ఏంటి అనేది నేను ఇప్పటివరకు ఏం ఫిక్స్ చేయలేదు అందుబాటు ధరల్లోనే ఉంచుతాం ఖచ్చితంగా మీకు ఈజీగా ఉండేలాగా అంటే మీకు కొనుక్కోవడానికి అందుబాటు ధరల్లోనే ఉంచుతాము సో ఇదండి ఈరోజు మన వీడియో నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సో అప్పటి వరకు జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై గోమాత